క్వశ్చన్స్ అనే ఉన్నాయి సార్. ఒక క్వశ్చన్ కి రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి ఇటీవల కాలంలో రాజకీయ రంగ ప్రవేశాలని మనం చూస్తున్నాం. మరి తాజాగా జరిగిన రంగ ప్రవేశం ఎవరిదో మరి ఒక ప్రేక్షకులు కూడా తెలిసే ఉంటుంది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలోకి వెళుతున్నారంటూ కూడా మరి పూర్తి సమాచారం అందుతోంది. మరి ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రకటనలు కూడా బయట నుంచి మనకి ఆ యొక్క ప్రచార మాధ్యమాల్లో కూడా మనకి వైరల్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణలోని ఈ యొక్క రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తే సో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి, ఒకవేళ మారబోతున్నాయి అనుకున్న సమీకరణాలు మరి ప్రస్తుత అధికార అనధికార లేదా ప్రతిపక్ష పార్టీలకు మరి ఏ విధంగా కలిసి వస్తాయి, లేకపోతే వారికి కలిసి వస్తాయా, లేకపోతే ఒకవేళ ఆర్ఎస్ కుమార్ గారు దా యొక్క దానిని ఆ పాయింట్ని క్యాచ్ చేసుకొని వారికి ప్లస్ పాయింట్ అవుతుందా అన్న కోణాలు కూడా మనం చర్చించుకోబోతున్నాం. ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు ప్రొఫెసర్ కె రామకృష్ణ గారు ఎమ్మెల్సీ కంటెస్టెంట్ మనతో పాటు ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. ఎస్ సార్, ప్రొఫెసర్ కె రామకృష్ణ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. రైట్, మరి ముందుగా రంగ ప్రవేశానికి సంబంధించిన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఆ యొక్క అరంగేట్రం కూడా పూర్తయినట్టు తెలుస్తోంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. మరి బీఎస్పీ మరొకసారి మళ్ళీ ఇక్కడ మరి యొక్క తెలంగాణలో కూడా మరి బీఎస్పీ విజయకేతనం ఎగరవేయబోతుందా, మరి బహుజన పార్టీగా బహుజనులకు సంబంధించిన పార్టీగా మరి బీఎస్పీ వస్తున్న క్రమంలో ఒక బహుజనుడిగా మీరేమంటారు? బహుజన సమాజ్ పార్టీ అనేది ఈ దేశంలో మూడవ అతిపెద్ద పార్టీ, మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మీరు చూస్తే 4 సార్లు బెహెంజీ మాయావతి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో మాన్యశ్రీ కాంచీరామ్ గారు ఏదైతే కొన్ని 10 సంవత్సరాలు ఒక క్యాడర్ నిర్మించి ఒక ఐడియాలజీతోటి నిర్మాణం చేశారు, దాని ఫలితాన్ని మనం ఉత్తరప్రదేశ్లో చూడటం జరిగింది. సో అదేవిధంగా ఆ ఐడియాలజీ బాగా డెవలప్ అయిన తెలంగాణ లాంటి ప్రాంతంలో, ముఖ్యంగా బహుజన 95% ఉన్న తెలంగాణ లాంటి ప్రాంతంలో బహుజన రాజ్యం రావడానికి చాలా అవకాశం ఉంది. ప్రాంతం కూడా చాలా అంటే ఫర్టైల్గా ఉంది, అంటే మనం ఏమంటామంటే ఫర్టైల్గా ఉంది. సో అలాంటి వాతావరణంలో నాయకత్వం కనుక గట్టిగా ఒక బలమైన నాయకత్వం వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీకి చాలా అనుకూలమైన వాతావరణం ఉందని నేను నమ్ముతున్నాను. రైట్, అదేవిధంగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి యొక్క రాజకీయ రంగ ప్రవేశం అనేది మరి ఒకవేళ బీఎస్పీలో మరి ఇప్పటికీ కొంత సొంత పార్టీ పెట్టబోతున్నారని మరొక కోణం కూడా అందులో కలుస్తుంది. సో దీన్ని ఎలా తీసుకొచ్చారు? ఇది చాలా ఆహ్వానించదగిన విషయం. ఎందుకనంటే ఒక వ్యక్తి తను ఒకరోజు రాజీనామా చేసి 2వ రోజే ప్రభుత్వం, అంటే కేంద్ర సర్వీస్లో ఉన్న ఒక వ్యక్తిని 2వ రోజే ఆమోదించటం, 3వ రోజు ఆయన పైన కేసు పెట్టడం, 4వ రోజు నుంచి అన్ని పార్టీలు ఆయన్ని ఎదుర్కోవడానికి ఎప్పటి నుంచే చూడటం, అంటే ఒక రాజకీయ ఆరంగరేయటం చేయకముందే ఒక వ్యక్తిని అంత బలమైన ప్రత్యర్థిగా అనుకుంటున్నాయి ఈ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలు అని అంటే నిజంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా బలమైన శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన వెనుకున్న లక్షలాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఖచ్చితంగా ఆయన రాజకీయ పార్టీలోకి రావాలి, వస్తారని ఇప్పటికే మనకి కన్ఫర్మేషన్ జరిగింది. అయితే మీరన్నట్టు కొత్త పార్టీయా లేకపోతే బహుజన సమాజ్ పార్టీయా అని అనుకున్నప్పుడు ఆయన 2 పేజీల ఒక కృతజ్ఞత నోట్ని మనకి ప్రెస్కి ట్విట్టర్ వేదికగా మనకి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని టీవీల్లో కూడా చర్చకు వచ్చింది, ఈ టీవీలో కూడా చర్చకు వచ్చింది. అయితే లాస్ట్ పేరాలో మనం చూస్తే చాలా స్పష్టంగా సుస్పష్టంగా ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సావిత్రిబాయి పూలే, తర్వాత జ్యోతిరావు పూలే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, కాంచీరామ్ గారి మార్గంలో నేను నడుస్తా, ఆ సిద్ధాంతం మీదే నేను ప్రజలకి సేవ చేస్తా అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సిద్ధాంతంతో ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే మనకి బహుజన సమాజ్ పార్టీ ఉంది ఈ దేశంలో. రైట్ అండి, మరి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం అరంగేట్రం చేశాము అనుకుంటే మరి వారి మీద మీరు అన్నట్లుగా మరి ఆ యొక్క అధికార కానీ లేదా ఆ యొక్క ప్రతిపక్షాలు ఉన్న పార్టీలకు చూపు పడింది అనుకుంటే మరి ఇదే చూపు, ఇదే తాకిడి, ఇదే వేడి, ఇదే సెగ ఇంతకుముందు ఈటెల రాజేంద్ర గారు కూడా మరి టీఆర్ఎస్కి బయట నుంచి, అంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు బీజేపీలోకి వెళతారు అన్న క్రమంలో కూడా మనం చూసాం. సో దానికి దీనికి ఏమన్నా సామీప్యం ఉందంటారా?
నాకు తెలిసి అసలు ఎటువంటి సారూప్యత లేదండి. అసలు ఎందుకనంటే అక్కడ ఈటల రాజేంద్ర గారు అనే ఒక వ్యక్తి గత 7 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఆ టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమంలో ఉన్న వ్యక్తి. వాళ్ళ అంతర్గతంగా జరిగిన విషయాల నుంచి ఆయన బయటకు రావడం జరిగింది. సో ఆయన క్యాడర్ అంతా కూడా అదే పార్టీలో ఉండుంటుంది, ఆయనతో పాటు బయటకు వచ్చి ఉండకపోవచ్చు. సో నేనైతే ఏం చూస్తానంటే అది వాళ్ళకి ఆ పార్టీలో జరిగిన చిన్న అంతర్గత కొట్లాట, దాని మీద వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రివెంజ్ తీసుకోవడానికి చేసుకునే ఒక కార్యక్రమమే తప్ప అది పెద్ద పొలిటికల్ అంశం అని అయితే నేను భావించట్లేదు. రైట్ అండి. ఇంకొక విషయం కూడా, మరి ఇప్పటికే పార్టీలు మరి 1, 2, 3, 4, 5 స్థానాల్లో ప్రధానమైన, అంటే ప్రధానమైన పార్టీలు అంటే ఆల్రెడీ మనకు తెలిసిన పార్టీలే. సో ఆల్రెడీ 5-6 ప్రధాన పార్టీలు ఉండనే ఉండగా మరి బీఎస్పీకి తెలంగాణలో ఇప్పుడిప్పుడే, అంటే ఇంతకుముందు ఇంద్రకరణ్ రెడ్డి గారు గెలవడం కానీ అటు తర్వాత ఆ పార్టీకి సంబంధించి అక్కడక్కడ పోటీలు చేయడం కానీ జరుగుతుంది. సో తెలంగాణలో పెద్దగా ఉనికిలో లేని ఒక బీఎస్పీలోకి వెళితే మరి అదొక సాహసంగా మనం తీసుకోవచ్చు అంటారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని? ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు దుర్గప్రసాద్ గారు. ఇక్కడ అసలు మీరు ఈరోజు ఫ్లోర్లో చూస్తే, అసెంబ్లీలో చూస్తే ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పండి. నిజంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఉంది, మిగతా అది సిఎల్పీ డిజాల్వ్ అయిపోయింది. అఫిషియల్గా సిఎల్పీ లేదు, కాంగ్రెస్ లేదు, టీడీపీ లేదు. సో ఉన్న ఒక 3 మెంబర్స్ బీజేపీ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడ పెద్దగా ఉనికి చేసినట్టు లేదు. ఎంఐఎంఐ అయితే ఎట్లా ఉంది అంటే, మీరు ఏదైతే 5 రాజకీయ పార్టీలో వాళ్ళ యొక్క ఉనికి అసెంబ్లీలో ఉంది అంటున్నారో, నిజానికి 2-3 పార్టీలు కనుమరుగు అయిపోయినాయి. సో వాటి ఉనికే లేదు. కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీకి ఒక స్పేస్ అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో 95% మంది బహుజన్లు నీళ్లు నిధులు ఈ నియామకాల కోసం కొట్లాడి ఈ తెలంగాణను తెచ్చుకోవడానికి ముందు వరుసలో ఉన్నారో, దాన్ని మేనేజ్ చేయలేకపోయారు. లీడర్షిప్ మేనేజ్మెంట్ దగ్గరే ఫెయిల్ అయింది తప్ప ఈ బహుజన సమాజం ఎప్పుడు పోరాటంలో ఫెయిల్ కాలేదు. ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఖచ్చితంగా బహుజన సమాజం ఒక రాజకీయ పునరేకీకరణ జరిగే అవకాశం ఉంది. సో నేనైతే నమ్ముతున్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆయన వెనక బలంగా చాలామంది నాయకులు నడిచే అవకాశం అయితే ఉందని నేను నమ్ముతున్నాను బలంగా. అదేవిధంగా మరి తెలంగాణలో మరి ముఖ్యంగా మరి యొక్క గురుకుల పాఠశాలల్లో కూడా, అంటే గురుకుల ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో కూడా మరి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆయన వర్క్ చేశారు, అంతకుమించి అభిమానులు కూడా ఉన్నారు. సో రాజకీయ అభిమానులు మాత్రం లేరు. సో ఈ విషయం మనం ఖరారుగా చెప్పుకోవాలి. సో అదే రాజకీయ రంగు పులుముకొని ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏమైనా పోటీ ఏర్పడే అవకాశం ఉందంటారా, ఒకవేళ బీఎస్పీ తరఫున కానీ లేకపోతే ఇతర పార్టీల నుంచి కానీ? సో నాకు అర్థమైంది మీ ఇంటర్నల్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనం ఒకటి చూడాలండి, ఏంటంటే రాజకీయ పార్టీలు అసలు ఎట్లా పురుడు పోసుకుంటున్నాయి అనే అంశాన్ని మనం ఒకసారి క్లియర్గా చూస్తే, సమస్యలు ఎక్కడైతే తీవ్రమైతాయో, అణచివేతలు ఎక్కడైతే తీవ్రమైతాయో, అలాంటి ప్రాంతాలలో మీకు వ్యతిరేకత కానీ లేకపోతే ఉద్యమాలు కానీ పుట్టి పార్టీలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గడీల పాలన అయింది, మనకు అందరికీ తెలుసు, కుటుంబ పాలన అయింది. ముఖ్యంగా ఇది హామీల ప్రభుత్వమే తప్ప అమలు ప్రభుత్వం కాదనేది ప్రతి సామాన్యుడు కూడా అనుకుంటున్న సందర్భంలో, పేద ప్రజలు మొత్తం, బహుజనులు మొత్తం ఈరోజు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడ్డారు. మీరు అన్నారు గురుకులాల్లో పనిచేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయనకున్న సంబంధాలని. గురుకులాలు అనేది ఒక చిన్న పైలట్ మోడల్, అంటే 100% ఉన్న విద్యార్థుల్లో ఒక 3-5% అంటే మ్యాక్సిమం ఒక 10% మాత్రమే ఈ గురుకులాల్లో ఉండటం జరిగింది. మరి మిగతా 90% మందికి ఇలాంటి క్వాలిటీ విద్యని అందించే అవకాశం ఏమైనా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఉందా అనేది నాకు అనిపించినప్పుడు నిజంగా లేదు. సో ఏదైతే ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, 1% మాత్రమే నేను ఇక్కడ న్యాయం చేయగలిగాను, కానీ 99% మంది బయట ఉన్నారు, మీరు బయట చూడండి. సో వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? సో ఇప్పుడు త్యాగం చేయకపోతే ఇంకెప్పుడు త్యాగం చేస్తాం అనే ఒక ఉద్దేశంతో చాలా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకొని 99% మందికి నేను ఈ సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో గురుకులాల్లో చేసిన అద్భుతమైన కార్యక్రమాలు ఏదైతే ఉందో, జనరల్గా సడన్గా వచ్చే వ్యక్తుల కంటే కొంత నిరూపించుకొని వచ్చే వ్యక్తుల మీద ప్రజల్లో విశ్వసనీయత చాలా ఎక్కువ ఉంటుంది. సో గురుకులాల్ని, అంటే నేను కూడా గురుకులాల్లో చదువుకున్నాను అండి, మేము చదువుకున్న రోజులలో చాలా దారుణంగా ఉండేది. మేము ఇట్లా అంటే ఏదైతే ఆ రోజుల్లో మేము అన్నంలో గినక ఇట్లా కొంచెం మజ్జి కానీ చారు కానీ పోసుకుంటే విపరీతంగా ఉండేది, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అలాంటి స్థాయి నుంచి, నీళ్ళచారు నీళ్ళచారు. సో అలాంటి స్థాయి నుంచి ఈరోజు చాలా అద్భుతంగా
ఆ గురుకుల వ్యవస్థను తీర్చిదిద్దిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే ఒక మోడల్ స్టేట్గా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని మనకి తెలుస్తుంది క్లియర్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటకు వచ్చిన తర్వాత వారి ప్లేస్లో మరి కొత్తగా ఎవరు జాయిన్ అయ్యారండి? సో అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి చేసింది 1% అంటున్నారు, మరి పత్రికా మాధ్యమాల్లో కూడా సో ఇప్పటికీ గురుకులాల్లో ఉండే సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఏం తెలియలేదంటూ కూడా మరి ప్రకటనలు కూడా వచ్చేసినాయి. సో మరి ఇంకా 99% అని ఇంకో పాయింట్ అన్నారు కదా, సో 99% ఇంకా చేయవలసింది ఉంది అంటే ప్రస్తుత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి నేను చేస్తాను అన్నట్టుగా తీసుకోవచ్చు అంటారా? కరెక్ట్ అండి. ఇప్పుడు గురుకులాలు 1% అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం విద్యా వ్యవస్థలో గురుకులాలు అనేది 1% నా ఉద్దేశం. ఇంకా 99 బయట ఉంది, అది ఒక విద్య గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, మరి రీసెంట్గా ఆయన ఒక అధికారి అయి ఉండి సో L3 అనే ఒక కాన్సెప్ట్ తోటి అంటే లైఫ్ లైన్ లీగ్ అనే వాళ్ళతోటి రీసెంట్గా పాండమిక్లో ఈ కరోనాతోటి బాధపడిన కొన్ని వేలాది కుటుంబాలను ఆదుకోవటం L3 నుంచి జరిగింది. ఒక అంటే ప్రభుత్వంలో అధికారంలోకి లేకముందే తనకున్న మిత్రబృందంతో ఐడియాలజీతో కనెక్ట్ అయిన వాళ్ళతోటి ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా చేయగలిగారు. మరి అలాంటి వ్యక్తి నిజంగా అధికారంలో ఉంటే అంటే మీకు ఆల్రెడీ తెలుసు మనకి 4 pillars ఆఫ్ ది ఈ రూలింగ్లో మీకు అధికారులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది అండ్ మీ మీడియా కూడా ఉంటుంది ఫార్చునేట్లీ. సో సరే జ్యుడిషియరీ మీడియాని పక్కన పెడితే అడ్మినిస్ట్రేషను పాలిటిక్స్ లీడర్షిప్, సో ఈ లెజిస్లేచరీ అండ్ అడ్మినిస్ట్రేషను ఇవి రెండు హ్యాండ్ అండ్ హ్యాండ్ జరగాల్సి వస్తుంది. ఏ ఒక్కళ్ళు లేకపోయినా కూడా ఈ వ్యవస్థలో ఒక పాలసీ కానీ ఒక కార్యక్రమం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అట్లా వచ్చిన అవకాశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 9 సంవత్సరాలు బియాండ్ ది లిమిట్స్, ఆయనకున్న లిమిట్ చాలా తక్కువ అండి, అదొక జాయింట్ కలెక్టర్ పోస్ట్ మనం చూస్తే. ఆ సెక్రటరీ అనేది ఒక జాయింట్ కలెక్టర్ పోస్ట్, లేదా పార్కింగ్ అంటారు జనరల్గా నాకు తెలిసి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్లే ముందు అక్కడ పార్కింగ్ లాగా ఒక 6 నెలలు పనిచేసి వెళ్ళిపోయే ప్రాంతంలో 9 సంవత్సరాలు కమిట్మెంట్ తోటి పనిచేసి అద్భుతంగా 100% డెవలప్మెంట్ చేయగలిగారు. కానీ ఇంకొక విషయం మీకు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు దాదాపు ఒక 1000 గురుకుల స్కూల్స్ అయినాయి దాదాపు, అందులో కనీసం 600 నుంచి 700 స్కూల్స్కి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారు అని అంటే హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేశారు, అంటే స్టూడెంట్ని స్కిల్ని వాళ్ళ నైపుణ్యాన్ని బాగా పెంపొందించారు, తద్వారా వాళ్ళు ఈరోజు దేశ విదేశాలలో మంచి అవకాశాలని పొందుకుంటున్నారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సడన్గా ఈయన పెట్టలేరు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన నిధుల్ని ప్రభుత్వం కేటాయించాలి. సో ప్రభుత్వం అసలు నిధులు కేటాయించట్లేదు, కేటాయించిన నిధులు కూడా 802 కోట్లని వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా మనం గతంలో చూసాం. అంటే దాని పట్ల ఏమైనా అసంతృప్తి చెంది బయటకు వచ్చారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నిధులు ఇవ్వట్లేదు కాబట్టి? లేదు అట్లా కాదండి. ఇప్పుడు అక్కడ ఎట్లుంటుంది అంటే నిధులు ఇవ్వటం ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశం, వాళ్ళ ప్రియారిటీ విద్య కాదు, వాళ్ళు ఎందుకు నిధులు ఇస్తారు? ఉన్న దాంట్లోనే మీరు ఎప్పుడైనా విన్నారా పక్క డిపార్ట్మెంట్ నుంచి బడ్జెట్ని అప్పు తెచ్చుకొని ఒక డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టడం మీరు విన్నారా? ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉంటే అది జరుగుద్ది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పక్క డిపార్ట్మెంట్ల నుంచి కూడా బారో తెచ్చి ఈ విద్యార్థుల యొక్క అభివృద్ధికి కృషి చేశారు. సో అక్కడ నిధులు రావట్లేదు అనేది ఒక వాస్తవం అయితే అదొక్కటే అంశం కాదు. ఈరోజు అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఓకే, ఈ మూడు అధికారం ఉంటేనే ఈ మూడిట్లో అభివృద్ధి జరుగుద్ది. మరి ఆ అధికారం ఎట్లా వస్తుంది మనకి అంటే ఆ అధికారం అంటే ఖచ్చితంగా ఓటు పాలిటిక్సే. ఓటు పాలిటిక్స్ అంటే ప్రజా జీవితంలోకి వచ్చి ఈ ఓటర్ని అంటే కరప్షన్ లేని ఒక ఓటర్ని తయారు చేసుకొని ముందుకు పోతే తప్ప రేపొద్దున ఈ విద్యా వ్యవస్థలలో ఈ నిధుల్ని అలాట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఓన్లీ అసంతృప్తితో రాలేదు, మళ్ళీ నేను చెప్తున్నాను నాకు ఉన్న సమాచారం మేరకు ఆయన అసంతృప్తితో రాలేదు, ఒక ఆశయంతో ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ and for more videos please subscribe to our channel.